టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చూస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యానికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి అవన్నీ కూడా ఫేక్ అఫీషియల్గా మరికొద్దిసేపట్లో అఫీషియల్ ఫిగర్ ఏంటో మనకు తెలిసే అవకాశం ఉంది ఏడు వందల యాభై మూడు ఓట్లు మొత్తం పోలవుతాయి ఐదు వందలు టీఆర్ఎస్ పార్టీకి పడినట్టుగా రకరకాల వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్గా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు శ్రీనివాస్ సో మొత్తంగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు అయితే పూర్తయింది అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది సోషల్ మీడియాలో కొన్ని మీడియాలో వస్తున్న వార్తలను ఫేక్ వార్తలుగా ఆ ప్రస్తుతం కంట్రోల్ అంటే హాల్ ముందట ఉన్న అధికారులు చెప్పారు సో ఎన్నికల అధికారులు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయొద్దు ప్రచారం చేయొద్దని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు సో మొత్తంగా పోస్టల్ బ్యాలెట్స్లలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత ఉన్నది నిజం కానీ బయట వస్తున్న వార్తలు మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్పాలి అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే పబ్లిష్ చేయాలని కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు సో కొద్దిసేపటి క్రితమే అసలు సిసలు గేమ్ ప్రారంభమైంది ఈవీఎంలకు సంబంధించి ఆ ఈవీఎంలు ఆ రెండు హాళ్లలోని పద్నాలుగు పైకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం చేశారు కొన్ని మరో రెండు మూడు నిమిషాల్లో వాటిని కూడా ఓపెన్ చేయబోతున్నారు అవి ఓపెన్ చేయడానికంటే ముందు పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వబోతున్నారు సో ఆ హుజరాబాద్ మండలానికి సంబంధించి ఈవీఎంలలో తొలి లెక్కింపు ఉంటుంది సో ఆ టెన్షన్ అయితే అందరిలో నెలకొంది சார் ரைட் ரெட் ஸ்ரீனிவாஸ் தேங்க்யூ தேங்க்ஸ் ஃபார் அப்டேட்ஸ்